హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం ఏపీలో మరి ఎన్నో ఎగ్జిట్ పోల్స్, ఎన్నో సంస్థల ఎగ్జిట్ పోల్స్ ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. అయితే ఇందులో కొన్ని ఎగ్జిట్ పోల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు వచ్చాయి, అవి ఎవరికి ఫేవర్ గా ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నాయి. సో ఇప్పుడు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వాటితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాం చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం చూస్తున్నాం, అందులో కొన్ని మనం డిస్కస్ చేద్దాం సార్. కేకే సర్వే గానీ, పీపుల్ పల్స్, ర్యాప్, చాణక్య, స్మార్ట్, ఇవన్నీ కూడా మీరు ఏం చెప్తారు సార్? ఏవి అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నాయి సార్? ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ వేరు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వేరు. ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. సో అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తున్నారు. సర్వేని ప్రభావితం చేస్తున్నారు, ఓటర్ని ప్రభావితం చేస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి రిజల్ట్స్కి అతి దగ్గరగా ఉంటాయనేది వాస్తవం. అవును. కానీ కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్తున్నారంటే, ఆడియో ఫంక్షన్లో సూపరు, డోపరు, బంపరు అని చెప్తారు చూసారు ఆ సినిమాలు. తర్వాత అప్పుడు కనీసం 100 డేస్, 50 డేస్ ఫంక్షన్ కూడా ఎవడు చేయడు. అట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ 6 ఎప్పుడవుతుందా అని చూశారు. అందులో మనం కూడా వెయిట్ చేసాం. అలాగే 6:30 అవ్వగానే పొలోమని వచ్చేసాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు మీరు అన్నట్టు పీపుల్స్ కానీ, చాణక్య అని కానీ, తర్వాత ఏబీపీ అని కానీ, తర్వాత మీరు అన్నట్టు ర్యాప్ అని కానీ, ఇట్లా ఇన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇప్పటి వరకు నేను 11, 12 చూశాను. ఈ 11, 12 కూడా 7, 8 కూటమికి ఫేవర్గా ఉంటే మిగతా 4, 5 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. ఓకే. ఈ వైసీపీకి ఫేవర్గా ఉన్న 4-5 గురించి ముందు మాట్లాడుకుంటే, ఈ 4-5 కూడా ఎలా చెప్తున్నాయంటే ఎడ్జ్లో చెప్తున్నాయి. Y0 175 అనే నినాదము, Y0 130 లేదు, Y0 150 లేదు, Y0 120 కూడా లేదు. అంత 90 to 110, 95 to 110 మధ్యలోనే చెప్తున్నారు. మనం అది గమనిస్తే, మీకు ఇంతకుముందు కూడా షీట్ షేర్ చేశాను. సో ఇకపోతే ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు అన్నట్టు పీపుల్స్ పల్స్ అని కానీ, చాణక్య అని కానీ, రైజ్ అని ఒకటి ఉంది, రైజ్ అని కానీ, ఆ తర్వాత ఆరామస్థాన్ అని కానీ, ర్యాప్ అని కానీ, ఆ తర్వాత చాణక్య అని కానీ, ఇవన్నీ కూడా తీసుకుంటే ఒక 70% వరకు కూటమికి ఉన్నాయి, 30%, 40% వైసీపీకి ఉన్నాయి. ఇవన్నీ మనం లోకల్గా అనుకుందాం కాసేపు. ఇవి కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇవి కాసేపు పక్కన పెడితే నేషనల్ మీడియాకి వెళ్దాం. ఒకసారి నేషనల్ మీడియా ఎలా చెప్తున్నారు, ఏదైతే నేషనల్ మీడియా ఇంతవరకు చాలామంది విశ్లేషకులు ఒక అంచనా వేశారు, ఏంటి, రైతుల సమస్యలను బీజేపీ పట్టించుకోలేదు, ఎంతసేపు మతపరమైన ఆలోచనలే తప్ప వేరేగా లేదు, 2 సార్లు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 3వ సారి ఇంకా ఎన్డీఏ కూటమికి బీజేపీకి డౌటే లేదు, అది రాదు, 400, 300+ అంటున్నారు, కానీ 400+ అని ఛాన్సే లేదు అని రకరకాలుగా మాట్లాడారు. బట్ నేషనల్లో ఏ ఎగ్జిట్ పోల్ తీసుకున్నా ఎన్డీఏ కూటమికే 350 to 370 మధ్యలో చెప్తున్నారు. తెలివిగా నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఎంతసేపు, మనం స్టార్ట్ చేయ ముందు ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అయిన గంట వరకు వెయిట్ చేసి చూశాను. ప్రతి నేషనల్ ఛానల్లో కూడా ఏం చెప్తున్నాయంటే ఎన్డీఏ కూటమికే ఫేవర్గా చెప్తున్నాయి. సౌత్లోకి వచ్చేసరికి తమిళనాడు చెప్తున్నాయి, కర్ణాటక చెప్తున్నారు, కేరళ చెప్తున్నారు. కర్ణాటక కూడా బీజేపీ బాగా వస్తుందని చెప్తున్నారు, కేరళలో డిఎంకే కాంగ్రెస్ కూటమి బాగా వస్తుంది చెప్తున్నారు, బీజేపీ తక్కువ వస్తుందని అంటున్నారు. ఇట్లా సౌత్ అంతా టచ్ చేస్తున్నారు. తెలంగాణ కూడా చెప్తున్నారు, తెలంగాణలో 8-9 వరకు బీజేపీకి వస్తాయి, 6-7 వరకు కాంగ్రెస్కి వస్తాయి, ఎంఐఎం కూడా వస్తుంది, బీఆర్ఎస్ 0, ఎయిదర్ 0 or 1. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఎంతసేపు 1 అవర్ అబ్జర్వ్ చేశాను. ఎందుకు చెప్పట్లేదు, ఉత్కంఠభరితంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఛానల్ మీద మనం ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళకి వ్యూస్ రేటింగ్ రావాలనే ఉద్దేశంతో మనది ఇవ్వట్లే. 1 అవర్ చూశానండి సీరియస్లీ. మరి దీని గురించి ఎంతమంది విశ్లేషకులు మాట్లాడుతారో నాకు తెలియదు, కానీ తమిళనాడు చెప్తున్నారు, కేరళ చెప్తున్నారు, కర్ణాటక చెప్తున్నారు, తెలంగాణ చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చెప్పట్లే. మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళిపోతున్నారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతున్నారు, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోతున్నారు. ఇదేంటిది అని అబ్జర్వ్ చేస్తే, ఎన్డీఏ కూటమికి ఏదైతే 370 వస్తున్నాయో అవి ఎన్డీఏ భాగస్వామ్యంలో సౌత్లో ఉన్న కూడా కలిపితేనే దానికి వస్తున్నట్టు అర్థం. అంటే ఆబ్వియస్లీ సెంట్రల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో కూడా మింకిల్ విత్ ఏపీ అనే నా అభిప్రాయం. 125 స్థానాలకి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చాణక్య,
పీపుల్స్ సర్వే, ఆ తర్వాత ఏబీపీ, ఆ తర్వాత ఇంకోటి ఏదో ఉంది, కొన్ని కొన్ని ఇవన్నిటి కూడా చూస్తే టీడీపీకి, అదే జనసేనకి, బీజేపీకి ఎలా చెప్తున్నారు, టీడీపీకి 12 నుంచి 13, జనసేన ఒక 2 లోక్సభ 2 వచ్చేస్తాయట, బీజేపీ 2 నుంచి 4 మధ్యలో చెప్తున్నారు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అంటే 6 నుంచి 8 కానీ, లేదా 5 నుంచి 7 కానీ, 4 నుంచి 6 కానీ వైసీపీ వస్తాయని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ కొన్ని కొన్ని వైసీపీకి ఎక్కువగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేవి కూడా లోక్సభ ధరకు వచ్చేసరికి మళ్ళీ ఇవే చెప్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, సగాన సగమే వస్తున్నాయని చెప్తున్నాయి. మీరు అక్కడ మరి అసెంబ్లీ ఫుల్గా వచ్చేసి 90+ 100+ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నప్పుడు మరి లోక్సభ కూడా దగ్గర 15 నుంచి 17 వరకు రావాలిగా, మరి అక్కడెందుకు 10-12 చెప్తున్నారు? అంటే అదే నాబద్ధం అవ్వాలి, ఇదే నాబద్ధం అవ్వాలి. వైసీపీకి ఏదైతే ఫేవర్గా చెప్తున్నాయో ఆ సర్వేలు అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి, దానికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, మేల్ ఎంత ఓటింగ్ పర్సంటేజ్, ఫిమేల్ ఎంత ఓటింగ్ పర్సంటేజ్, రూరల్ ఎంత ఓటింగ్ పర్సంటేజ్, అర్బన్ ఎంత పర్సంటేజ్ అని చెప్తున్నాయి సర్వేలు, అంటే వైసీపీ ఫేవర్గా ఉన్న సర్వేలు. మరి లోక్సభ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తక్కువ చెప్తున్నాయి? క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కొక్కటి 7 ఒక్కొక్క లోక్సభ స్థానాలు 7 ఉన్నాయండి, అంటే 15 రావాలిగా. 100 నుంచి 110 మధ్యలో అసెంబ్లీ వస్తే 17 ఏళ్ళ 105, అట్లీస్ట్ 15 లోక్సభ రావాలిగా వైసీపీకి. అలా చెప్పట్లేదుగా, 10 నుంచి 12 చెప్తున్నారు. ఏది వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేవాళ్ళు కూడా, మరి ఎక్కడ లెక్క? అంటే అదేనా తప్పవాలి, ఇదేనా తప్పవాలి? సో ఇప్పుడు ఒక నేను చూసినవి కరెక్ట్గా లెక్క పెడితే 11 12 12 లోక్సభ సర్వేలు చూశాను, 12లో కూడా 7 టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి, 8 ఎడ్జ్లో ఇచ్చారు, రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 వైసీపీ ఫేవర్గా ఉన్నాయి. వైసీపీ ఫేవర్గా ఉన్నాయి, బాగుంది, ఒప్పుకుంటున్నాను, యాక్సెప్టెడ్, ఓకే. మీరు ఒక కోణంలో చేశారు, మీరు ఒక కోణంలో చేశారు, మరి అక్కడ అసెంబ్లీకి ఫేవర్గా ఉన్నప్పుడు లోక్సభ ఎందుకు ఫేవర్గా చూపించట్లేదు? అక్కడ కొంచెం ఏదో ఆ ఎగ్జిట్ పోల్స్ మీద సందేహం వస్తుంది నాకైతే. మీకు అర్థమైంది లాజిక్? అసెంబ్లీ ఎప్పుడైతే 100 నుంచి 110 దాకా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పినప్పుడు లోక్సభ కూడా 15 వరకు రావాలిగా, 15 నుంచి 17 వస్తాయని ఏదో చెప్పాలిగా. అక్కడ మాత్రం 10 నుంచి 12 10 నుంచి 12 13 ఇలాగెందుకు చెప్తున్నారు? సో సంథింగ్ ఏదో ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఇది చూస్తే ఎప్పుడూ లేనిది నాకు తెలిసి, నాకు ఊహ తెలిసాక ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్కి, పోలింగ్ నుంచి కౌంటింగ్కి ఉండే ఏదైతే ఉందో గ్యాపు, ఈసారి సుమారుగా 20 రోజులు, ఈ 20 రోజులు ఎంత ఉత్కంఠభరితం అయిపోయిందంటే ఎలక్షన్ కమిషన్ విధించిన దీనికి, ఆ కోడ్కి, ఆ నిబంధనకి ఉల్లంఘించలేక మదన పడిపోతూ ఏంటి, ఆఖరికి సర్వేలు అయితే వస్తున్నాయి. సర్వేలు కూడా ఎలా వచ్చాయి? ముందు కూటమి ఏర్పడక ముందు సర్వేలు వచ్చాయి, కూటమి ఏర్పడిన తర్వాత సర్వేలు వచ్చాయి, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సర్వేలు వచ్చాయి, ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి నామినేషన్ వేస్తున్నారని ప్రకటించిన తర్వాత సర్వేలు వచ్చాయి. మొన్న మే 1 వీక్లో కూడా కొన్ని సర్వేలు వచ్చాయి. ఏమరై ఆ సర్వేలు కూడా సుమారుగా ఎలా చెప్తున్నారు? టీడీపీకి 90+ వస్తాయి, ఓన్లీ టీడీపీకి. జనసేనకి 21 స్థానాలు పోటీ చేస్తుంది కాబట్టి 15 స్థానాల వరకు వస్తాయి. బీజేపీకి 9 కాబట్టి ఒక 2 స్థానాలు 3 స్థానాలు మ్యాక్సిమం 4 గెలిస్తే అంతకుమించి గెలవదని చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా. రిమైనింగ్ ఒక 30-40 స్థానాలు మాత్రం టఫ్గా ఉండబోతోంది. అవే 30-40 వైసీపీకి రాగా మిగతా 30-40 మాత్రం వైసీపీకి టఫ్గా ఉండబోతుందని ప్రతి దగ్గర కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి సాధారణంగా మాట్లాడుకున్న, పార్కుల్లోకి వెళ్ళి మాట్లాడుకున్న, ట్రైన్ జర్నీలో మాట్లాడుకున్న, 4 కొలీగ్స్ 4 ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుకున్న, బా ఇలా ఉందిరా, అది బాగాలేదురా, వీడు బా అన్నీ బాగా చేశాడు కానీ అది కూడా చేస్తుంటే బాగుండరా, ఇట్లాంటి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది? దాన్ని బట్టే కదా ఈ సర్వేలు కూడా చెప్పేది ఎవరికి వేస్తారు ఏంటి అని. అంతే కదా, ఇంకొంతమంది నేను చెప్పనబ్బా, కొంతమంది చెప్తే ఈ వీడియో ఎక్కడ వేస్తారో అని భయంకి ఎందుకులే రిస్క్ అని. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది వ్యక్తులు కూడా ఓపెన్ అవ్వలేదు కనీసం. ఎందుకు? వాళ్ళకి బాగా కసి ఉందని తెలుసు. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎందుకు ఓపెన్ అవ్వలేదు? కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ 6 లక్షల మంది ఉంటే పెన్షనర్స్ ఎంతమంది ఉంటారు? ఎప్పటి నుంచో రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా సఫర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగ ఇవన్నిటి బేరీజ్ వేసుకుంటే
కూటమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కూటమికి రావచ్చు అని ఎక్కువగా విన్నాను నేను ఎక్కువగా. ఇప్పుడు బీజేపీ కూడా కూటమి ఏర్పడడానికి కారణం ఏంటంటే డిసెంబర్ నుంచి టీడీపీ జనసేనతో పొత్తుకో వెళ్తుందా వెళ్ళదా, వెళ్తుందా వెళ్ళదా, వెళ్తుందా వెళ్ళదా అనేది జనవరి ఎండ్ ఇంకో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కన్ఫర్మ్ చేసింది బీజేపీ టీడీపీతో కలిసి వెళ్తున్నామని. అంటే వాళ్ళు ఆల్రెడీ స్టేట్ వైడ్ ఇంటెలిజెన్స్ రిపోర్టు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఐబీఎల్ రిపోర్టు అన్ని తీసుకునే టీడీపీతో పొత్తుకు వెళ్ళారట బీజేపీ వాళ్ళు. ఇవి అన్ని వార్తల్లో కూడా వచ్చింది. మరి దాన్ని బట్టి అర్థమేమవుతుంది, ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళకన్నా మనం చేసేయగలుగుతామా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా అండి, అసలు స్లీపర్ సెల్స్ అంటారు కొన్నిసార్లు. చాలా వాడు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉంటాడు, ఏదో ఒక అడుక్కున్నవాడిలాగా, లేదో చిన్న వీధి సైడ్ వ్యాపారిలాగా ఎట్లా జీవితం గడుపుతూ ఎప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాడు. అసలు ఎవరికి తెలియదు, వాడికి అధికారం ఎవడో తెలియదు, ఎవడో తెలియదు, అంత సీక్రెట్గా చేస్తారు. అంత పర్ఫెక్ట్ అయిన వ్యవస్థ ఉంది మన దగ్గర. సో అట్లాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకునే బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులోకి వెళ్ళింది. మరి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఫ్యూచర్లో, ఏ లేదబ్బా ఇవన్నీ చుట్టే వాటర్ నాడి ముందు రోజు రాత్రి మారుతుంది, మారని ముందు రోజు మాత్రం మారడానికి అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకా ఎలక్షన్స్ కొద్ది రోజులు ఉన్నాను కానీ ఆ ల్యాండ్ యాక్ట్ ఏదో పెట్టారు, ఆ ల్యాండ్ యాక్ట్ పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత వివేకానంద గారి హత్య విధంతో కూడా చాలా డ్రాగన్ అయ్యింది. ఇవన్నీ లెక్కర్ సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది, ఇసుక ర్యాంపులకు సంబంధించింది. నిన్నటికి నిన్న అదే భారతీయ సిమెంట్ సంబంధించి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు సార్ ధర్నా చేయడం ఏంటి, మాకు పెర్మనెంట్ చేయ మరి ఇన్నో ఇన్నేళ్ళు ఎందుకు చేయలేపారు అంటే, కడప సరౌండింగ్స్ ప్రాంతాల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. దాని బేరీజ్ వేసుకొని అవన్నింటి కూడా బేరీజ్ వేసుకొని కదా ఇవ్వాలి ఎగ్జిట్ పోల్స్. ఒకరేదో ఫేవర్గా చెప్పారు, మేము ఇంతవరకు అన్ని జెన్యున్గా ఇచ్చాం, ఇది కూడా జెన్యున్గా ఇస్తున్నాం అంటే ఇక్కడ ఇంకో వాదం కూడా వినిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ సంబంధించి. కేవలం బెట్టింగ్ రాయల్ని బాగుపరచడానికే, బెట్టింగ్ రాయల్ వాళ్ళ దగ్గర సొమ్ము కైవసం చేసుకోవడానికే కొంతమంది ఎగ్జిట్ పోల్స్కు డబ్బులు కూడా ఇచ్చారు బెట్టింగ్ రాయల్ అని కూడా ఒక వార్త ఉంది. ఎప్పుడైనా సరే బెట్టింగ్ రాయల్ ఏది పోతుందో ఏది ఓడిపోతుందో అదే గెలుస్తుందని ఎక్కువగా ప్రచారం చేయిస్తారు. ఎందుకు, దాని మీద ఎక్కువ కడతారు, ఎక్కువ మంది కడితే పోతే కదా వాళ్ళకి బెనిఫిట్. నిజంగా గెలిచే దాని మీద కడితే బెట్టింగ్ రాయల్ వీళ్ళు ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి ఇవ్వాలి, లక్షకు 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది, లక్షకు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బెట్టింగ్లో. మరి వాళ్ళందరూ అందుకు చిన్న గేమ్ అనమాట, ఇదే గెలుస్తుంది అంటే అందరూ ఏం చేస్తారు, అమ్మ అదే గెలుస్తుందిరా దాని మీద పెడదాంరా. దాని మీద పెడితే ఏమవుద్ది, ఎక్కువ మంది దాని మీద పెడితే తక్కువ మంది దాని మీద గెలిస్తే ఏమవుద్ది, వీడికి ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా, అదొక టెక్నిక్. సో బెట్టింగ్ రాయల్ గేమ్ కూడా ఇందులో ఉంది అనేది ఒక వాదం ఉంది, మేబీ అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓటేసి వచ్చిన తర్వాత సామాన్యులు అక్కడ కూడా మళ్ళీ వయసుకు తగ్గట్టుగా సర్వే చేస్తే అది పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్. అంటే ఒక రూరల్ ఏరియాలో సుమారుగా 18 ఏళ్ళు ఓటు హక్కు వస్తే 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఎలా ఆలోచిస్తున్నారు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు లేదా 45 ఏళ్ళు 50 ఏళ్ళు మహిళ ఎలా ఆలోచిస్తున్నారు, 60 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంది, అలాగే ఉద్యోగస్తులు ఆలోచన విధానం ఎలా ఉంది, వ్యాపారస్తులు ఆలోచన విధానం ఎలా ఉంది, లోపల వర్క్ చేసే ప్రిసీడింగ్ ఆఫీసర్స్ పీఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్ఓలు, పోలీసులు, అదనపు బలగాలు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వీళ్ళందరినీ కూడా చేయాలిగా. అంతేనా, వీళ్ళందరినీ చేయగా వచ్చిన అవుట్పుట్టే అసలైన ఎగ్జిట్ పోల్. అలా కాకుండా ఈ ఒక ఏరియాకి వెళ్ళాం, ఈ గ్రామంలో ఆ గ్రామం పర్టికులర్గా వైసీపీకే ఫేవర్ అనుకున్నాం, ఆ గ్రామం కదా, ఆ గ్రామంలో చేసాం, ఇక్కడ 10 ఊర్లో ఉన్న ఒక గ్రామం చేస్తాం అబ్బా ఇక్కడ వైసీపీ వస్తుంది, మిగతా 9 గ్రామాలు కూటమికే ఫేవర్గా ఉన్నాయి, అప్పుడు అది కరెక్టా కాదు కదా. వాడు ఏం చేస్తాడు, ఆ ఈ మండలంలో ఈ గ్రామం టచ్ చేస్తావు అబ్బా సరిపోద్ది, నువ్వు ఒక గ్రామం టచ్ చేస్తావు, ఒక గ్రామం వైసీపీ, మిగతా 9 గ్రామాలు టీడీపీ, 4 జనసేన, ఒక 5 ఉన్నాయి, అప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ పోల్ ఇచ్చేస్తామా, ఇవ్వగలమా, ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఉన్న దాంట్లో ఎప్పుడైనా సరే మెజారిటీ ఆఫ్ పీపుల్దే అభిప్రాయం. ఈసారి వ్యతిరేకత వినిపిస్తున్నది వాస్తవం ఖాయం, ఎందుకంటే పంచ ప్రభాకర్ లాంటి వీరాభిమానులైన వైసీపీ కరడుగట్టిన కార్యకర్త యుఎస్లో ఉంటాడు ఆయన, ఆయన భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయాయని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఆయన, సరిపోదా, నా బిడ్డ రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తుంది తనను గెలిపించండి అని విజయమ్మ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు షర్మిలా గారి కోసం. అంటే అర్థమేంటి,
అక్కడికి అవినాష్ రెడ్డి కాదు నా బిడ్డ ముఖ్యం అని చెప్పారంటే మీరు అనుకోవచ్చు, ఆ ఒక్క కడప సంబంధించి ఆవిడ మాట్లాడింది, రాష్ట్రం అంతా కాదు కదా, కడప సంబంధించే మాట్లాడింది అనుకుందాం. మరి కడపలో ఎవరు ప్రతినిధి ఉన్నారు? ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నా ఫోటో, నేను ఇచ్చిన పథకాలే, నన్ను చూసే ఓటు జనాలు ఓటు వేయాలి, అక్కడ ఎమ్మెల్యేలు కాదు అభ్యర్థులు కాదు నేనే అని కూడా చెప్పాడు ఆయన కదా. మరి అలా చెప్పినప్పుడు అక్కడ కూడా అవినాష్ రెడ్డి వ్యక్తి మాత్రమే, కానీ ఎవరిని చూసి ఓటేస్తారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారినే కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్పినట్టే కదా శర్మ విజయమ్మ గారు. మరి ఇది ఒక మైనస్ కాదా? ఇన్ని ఉంటున్నప్పుడు ఎట్లాగా ఇదే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అని నమ్ముతాం? అంతేనా? పోని ఒక పర్టికులర్ వాళ్ళు ఎవరో కాదు ఆరామస్థానం వాళ్ళు గెలుస్తారు, వైసీపీ వస్తుంది అని చెప్పారు. ఎన్ని వస్తాయి? 110 ఎన్ని వస్తున్నాయని చెప్పారు ఆయన. మరి లోక్సభ 13 ఎన్ని వస్తాయి అంటున్నారు. మినిమం 15 దాటాలి కదా, 13 ఎందుకు రావాలి? అది పక్కన పెట్టండి. మళ్ళీ మంగళగిరిలో లోకేష్ గారు మంచి మెజార్టీ గెలుస్తారంట, బాబు గారు గెలుస్తారంట, ఆ తర్వాత ఎవరు బాలకృష్ణ గారు గెలుస్తారంట, ఆ తర్వాత ఎవరు అసలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ మెజార్టీ గెలుస్తారంట. మరి అందరూ ముఖ్యులందరూ అక్కడ కిన్నకుమార్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఇక్కడ పురంధరేశ్వర గారికి కూడా టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ పురంధరేశ్వర గారికి ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నప్పుడు మళ్ళీ వైసీపీ వస్తుందని ఎలా చెప్తున్నారు? చెప్పండి, చిన్న లాజిక్ కదా. ఇప్పుడు లోక్సభ అభ్యర్థి ఎంపీగా గెలిచారు అంటే వాళ్ళ అండర్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కనీసం 4 నియోజకవర్గాల్లో బాగా ఆయనకు ఓటింగ్ అవ్వకపోతే ఆడ లోక్సభ అభ్యర్థి అవుతాడా? అవుట్ ఆఫ్ 7 4 మాత్రం బంపర్ గుద్దాలా లేదా? చిన్న లాజిక్ కదా అది. మరి దాన్ని బట్టి కూడా లెక్కేసుకోండి, ఎలా లెక్కేస్తున్నారు మరి? కాబట్టి ఇవాళ పొద్దున కూడా పేపర్లో 2-3 పేపర్లో వచ్చింది ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు అంటే ఇక్కడ కూడా మెజార్టీ ఆఫ్ ఓటింగే. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆరామస్థానం, పీపుల్స్ సర్వే, చాణక్య, ర్యాపు, ఏబీపీ, రైజు, మరి ఇవన్నీ కూడా ఇందులో ఇలా లెక్కేసుకుని ఒక 12 చూశాను, ఎక్కువ చూడలేదు నేను. 12 చూస్తే 12లో చెప్పాను కదా 8 6 7 కూటమికి ఫేవర్గా ఉన్నాయి, 4 6 5 దీనికి ఫేవర్. ఎక్కడైనా మళ్ళీ మెజార్టీ అదే ఎక్కువ చూపిస్తుంది కదా. 4 మధ్యాహ్నం వరకు సగం క్లారిటీ వచ్చేస్తుంది, 4వ తేదీ 2-3 అయ్యేసరికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటికే సంబరాలు స్టార్ట్ అయిపోతే ఎవరు సంబరాలు ఆలు. అయితే ఇక్కడ ఇంకొక వాదం కూడా వినిపిస్తుంది ఏంటంటే, వైసీపీకి ఇలా వ్యతిరేకత విన్నా కూడా పోల్ ఎగ్జిట్ పోల్స్ కూడా తక్కువ సంఖ్యలో వీళ్ళకి చెప్తున్నా కూడా ఎందుకు వాళ్ళు ఇలా చెప్పాల్సి వస్తుంది, చెప్పించారని కొంతమంది అంటున్నారు. కొంచెం చెప్పించారనుకుందాం, ఎందుకు చెప్పించారు, రీజన్ ఏంటి? చెప్పించేంత మాత్రాన నిక్షిప్తమైన ఓట్లు మారిపోతాయా? మారవు కదా. ఎందుకు చెప్పించారంటే మేబీ కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడచ్చు, లేదంటే కొంతమంది ఇంకెందుకు లేరా అని చెప్పి ఇప్పుడే పార్టీ మారిపోవచ్చు. మన కనీసం సెక్యూర్గా కోసమని ఎంతమైన కార్యకర్తలు ఉండాలి కాబట్టి ఈ మాత్రమే మనం చెప్పించుకోవాలని కూడా చెప్తున్నారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయి ఉండొచ్చు. దీన్ని ఇంకొంతమంది మరీ డీప్గా ఎలా చెప్తున్నారంటే ఆ రోజు ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది, వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు, అందుకే వాళ్ళని ప్రేరేపించడానికి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కోసమే కొంతమంది ఎగ్జిట్ పోల్స్తో ఇలా చెప్పించారు అనేది కూడా ఇంతకుముందు ఒక 2 సీనియర్ మిత్రులు కలిస్తే వాళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థమవుతుంది. కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్కి దగ్గరగా ఉంటాయి, ఆ దగ్గరగా ఉన్న కూడా మళ్ళీ అందులో కూడా ఓటింగ్ పర్సంటేజే 70-80% కూటమిగా చెప్తున్నాయి, 30-40% వైసీపీకి చెప్తున్నాయి. 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాగా కార్యకర్తలను ఉన్న కార్యకర్తలు కూడా కాపాడుకోవడం కోసమే ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో సో 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఆగాల్సిందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.